గుంటూరు తూర్పు నియోజకవర్గ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ కార్తిక్, జిల్లా పరిషత్ చైర్మన్ క్రిస్టినా, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మదర్ కిదన్, ఎమ్మెల్సీ లేల అప్రిడి, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ కమిషనర్లు అనురాధ, గుంటూరు తూర్పు తహసీల్దార్ శ్రీకాంత్, పలు డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. اللهم انا نسالك الهدى والتقى والعفاف والغنى اللهم اهدنا واهدنا واهد الناس جميعا يا ارحم الراحمين يا اكرم الاكرمين يا ذا الجلال والاكرام اللهم اغفر لنا ذنوبنا وغفر لنا خطايانا ولبشر قدر قدر فرما سيئات وحسنات سے مبدل فرما اے اللہ جس مقصد کے تحت یہ تعمیر کی گئی ہے اللہ اس مقصد میں کامیابی عطا فرما اے اللہ اس آفس کو آباد فرما اے اللہ اس آفس کے اندر جتنے لوگ کام کرنے والے ہوں گے اللہ ان سب کو بھی اے اللہ آباد فرما اے اللہ ان کو طاقت اور صحت عطا فرما قوت سیاسی لیڈران اے اللہ ان کو نئی ہدایت عطا فرما اے اللہ پوری امانتداری اور دیانتداری کے ساتھ اے اللہ امت کی اور مخلوق کی صحیح رہبری کرنے کی توفیق عطا فرما మరి గతంలో చూస్తే పశ్చిమ మరియు చెందినటువంటి అన్ని కూడా గుంటూరు తహసీల్దార్ కార్యాలయం వచ్చేది. దానితో అదనంగా ప్రోటోకాల్ తహసీల్దార్ అప్పుడు విస్తీర్ణం కూడా ఎక్కువగా ఉంది, సేవలు అందించడానికి అవకాశం తక్కువగా ఉంటుందని చెప్పేసి గతంలోనే దీన్ని డివిజన్ చేయాలి అని చెప్పేసి మనం అప్లికేషన్ పెట్టడం జరిగింది. అంటే 2009 నేనే ఎంపీగా ఉన్నప్పుడు కూడా కోరడం జరిగింది. తర్వాత రాష్ట్ర విభజన ఈ నేపథ్యంలో మనకు 2018లో దీన్ని సెపరేట్ చేయడానికి జీవో రావడం జరిగింది. అప్పటి నుండి కూడా మనం ఏదైతే గతంలో గుంటూరు తహసీల్దార్ కార్యాలయంలోనే ఈ యొక్క ఈస్ట్ కార్యాలయం సేవలు కూడా అక్కడే అందుబాటులోకి రావడం జరిగింది. దాన్ని ఈరోజు మనం చూస్తే గుంటూరు ఈస్ట్ మనకు గుడంపాడు కానివ్వండి, ఏటుకూరు, రెడ్డిపాలెం, జొన్నలగడ్డ ఈ గ్రామాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా ప్రజలందరికీ కూడా ఆ సేవలు అవసరం కాబట్టి ఆ కార్యాలయాన్ని సపరేట్ చేసి ఇక్కడ సేవలు అందించేలాగా తీర్చిదిద్దడం జరిగింది. మరి ఇక్కడ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి రావడానికి చక్కగా అవకాశం ఉంది. మరి ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు,
కలెక్టర్ గారి చొరవతో మరి కార్యాలయం సత్వరమే రూపొందించుకుంది. మనం గతంలో ఎన్నో రోజుల నుండి అనుకుంటా ఉన్నాం. మన స్థానిక శాసనసభ్యులు ముస్తాఫా గారు కూడా చక్కని ప్రమిసెస్ చూడడంలో వారి యొక్క తోడ్పాటును అందించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యాలయం యొక్క సేవలు మరింత విస్తృతంగా అందుబాటులోకి వస్తాయని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థల్లో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈరోజు మనకు నగరంలో వార్డు సచివాలయాలు అందుబాటులో ఉన్నాయి. మరి ప్రతి 100 ఇళ్లకు సంబంధించి ఒక వాలంటీర్, అదేవిధంగా వార్డు సచివాలయాల్లో మనకు తగినంత మంది సిబ్బందిని ఇవ్వడం జరిగింది. తద్వారా అన్ని సేవలు సులభంగా ప్రజలకు అందుబాటులోకి రావడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క కార్యాలయం ద్వారా శ్రీకాంత్ గారు ఇక్కడ తహసీల్దార్గా ఉన్నారు. వారు ప్రజలకు కావలసినటువంటి అన్ని సేవలు కూడా త్వరితగతిన పూర్తి చేసి సకాలంలో ప్రజలకు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మరి గతంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఏదైతే అంత కంబైండ్గా ఉన్నప్పుడు మరి పని ఒత్తిడితో చేయలేనటువంటి